లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 4:30 గంటల నుండి శివాలయాల్లో మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకంతో పూజలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో చేసే స్నానం, జపం, తపస్సు, దాన ధర్మాలు, ఉపవాసాలు అనంత పుణ్యఫలాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతుంది. అందుకే ఈ ఏడాదంతా ఎలా ఉన్నా ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మాసమంతా ఆధ్యాత్మిక ఆనందమయ వాతావరణం నెలకొంది. సృష్టి స్థితి లయకారుడు, అభిషేక ప్రియుడు, అర్ధనారీశ్వరుడు, భోళాశంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ధి. శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆలయం తర్వాత అంతటి ప్రసిద్ధి కలిగి భక్తుల పాలిట కొంగు బంగారంలో మారింది బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. కార్తీక మాసమంతా స్వామివారికి వేకువజామునే అభిషేకాలు మొదలుకుని భక్తుల దీపారాధనతో కిటకిటలాడుతుంది. ఇక్కడ కొలువైన మల్లికార్జునుడు సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జునతో సమానమని, శ్రీశైలం వెళ్లలేని భక్తులు ఇక్కడే ఆ దేవదేవుడు దర్శనమిస్తాడన్న నమ్మకంతో నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నది ఈ దేవస్థానం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జునస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జునస్వామి దేవాలయం 6వ శతాబ్దానికి చెందినగా చరిత్ర. బాదామి చాళుక్య, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల రాజుల కాలంలో ఈ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది. భృగు మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేశారని, తన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమై దర్శనమివ్వడంతో శివుని అనుమతితో ఈ గుట్టపై భృగు మహర్షి చతురస్త్రాకారంలో ఉన్న పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పెద్దలు చెబుతారు. శివలింగం వెనుక వైపునే బ్రహ్మరాంబిక అమ్మవారు కొలువై బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిగా భక్తులకు దర్శనమిస్తూ కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచారు. బీరంగూడగుట్ట బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానానికి ఆనుకుని ఉన్న ఒక సొరంగం శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం వరకు ఉన్నట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడి ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు, పూజలు చేస్తే శ్రీశైలం మల్లికార్జునుని చూసినట్లేనని పూజారులు చెబుతారు. ఈ ఆలయానికి 5 అంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు, కాలభైరవ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి కాళ్ల కింద శనీశ్వరుని రూపం కొలువై దర్శనమిస్తాయి. ఈ శివాలయంలో ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 6 నుంచి 7 లక్షల మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ నూతన చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. కార్తీక మాసం ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతుంది ఈ ఆలయం. ఇక్కడ నిద్ర చేసేందుకు ప్రతిరోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. రాత్రి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణ విశ్రుతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహా లింగం శివలింగితం. ఇది భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం. శ్రీశైలానికి సమతుగా కలిగినటువంటి దేవాలయం ఇది. బీరంగూడగుట్ట అద్భుతమైనటువంటి దేవాలయం. 6వ శతాబ్దానికి సంబంధించినటువంటిది. దీనిని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నడుపుతూ ఉన్నారు. మా ఈవో గారు శశిధర్ గుప్త గారు ఈ దేవాలయానికి ఉదయం 4 గంటల నుండి విశేషంగా భక్తులు విచ్చేసినారు. నమశివాయని హరహర మహాదేవ శంభో శంకరాని
వారంతా భగవన్నామ స్మరణ చేస్తూ ఇదిగో చాలా భక్తులు స్వామివారిని దర్శించడానికి చేస్తూ ఉన్నారు. ఇంకా అభిషేక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. 4 గంటల నుండి ఇట్లా రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా అభిషేక కార్యక్రమాలు, భగవన్నామ స్మరణలు, భజనలు ఇత్యాది కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఇటు దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించుకుంటూ ఉన్నారు. సాయంత్రం 6 గంటలకి జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు పౌర్ణమి దివసము, కార్తీక పౌర్ణమి నాడు చాలా భక్తులు విచ్చేసి స్వామివారిని సేవించుకుంటారు. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇటు రోజున అధిక సంఖ్యలో విచ్చేసి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించాలని ఈ దేవస్థానం తరఫున నేను ఒక అర్చకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్వామివారి కార్యక్రమాలలో మీరందరూ భాగస్వాములు కావాలని దేవస్థానం తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాను. శుభం భూయాత్. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఈ బీరంగూడ గుట్ట శివాలయం టెంపుల్లో మరి ఉదయం 3 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలయ్యింది. మరి వారితో పాటు మహిళలు కూడా దీపారాధన చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. మరి భక్తులకు క్యూలైన్లో ఈ కట్టెలు కట్టి క్యూలైన్లో వాళ్లకు స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అభిషేకాలు కూడా చాలామంది అభిషేకాలు కూడా చేయడానికి విచ్చేస్తున్నారు. మరి అభిషేకం వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి వెంటనే అభిషేకాలు కూడా చేయిస్తున్నాము. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. మరి భక్తులు విచ్చేసిన వారి అందరి గుటా మరి ఈ యొక్క బీరంగూడ శివాలయం టెంపుల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఉదయం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు మరి ఈ రోజంతా అన్నదానం స్వీకరిస్తారు. మరి ఇక్కడ ప్రతి భక్తునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.